हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारु कदा टेस्टी टेस्टी मश्रूम फ्राइड राइस चाला सिंपल गा एला प्रिपेर चेयालो ई वीडियोलो चूसेद्दामु। दानिकन्ना मुंदु कोत्त वाळ्ळु एवरैना मन चैनल चूस्तुन्नट्लयिते वेंटने सब्स्क्राइब चेसुकोंडि। सो फस्ट अयिते मनमु मश्रूम फ्राइड राइस कोसमु ओक पैन पेट्टुकोनि दांट्लो कोद्दिगा आयिल् मनकि कावाल्सिननि आनियन्स् तरुक्कोनि वेसुकोवालन्नमाट। आनियन्स् मनकि एंटि अंटे पूर्तिगा फ्राई अवकूडदु, కొద్దిగా మనకి లైట్ గా వేగాక దాంట్లో ఇంకా కొద్దిగా సన్నగా మనం తరుక్కున్న క్యారెట్, ఇంకా మన ఇష్టం క్యాప్సికమ్ ఏదైనా వేసుకోవచ్చు। సో నేను క్యారెట్ ఒకటే వేస్తున్నాను। సో అది కూడా మనము క్యారెట్ ఏంటంటే ముందుగానే ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఆయిల్ లోనే సన్నగా తరిగాం కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది। సో దీంట్లోనే మనము కొద్దిగా salt వేసుకొని ఫ్రై చేసుకున్నాం। సో మనకి ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా, సో సరిపోతుందన్నమాట। ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే మష్రూమ్స్ యాడ్ చేసేద్దాం। మనము మష్రూమ్ ని ఫుల్ గా కాకుండా ఒక రెండుగా కాని మూడుగా కాని కట్ చేసుకొని వేసేసుకుంటే బాగుంటదన్నమాట। అంటే మరీ మనకి మష్రూమ్ పెద్దగా కాకుండా, మనకి నాటువి అయితే చిన్నవి ఉంటాయి, ఇవి ఏంటంటే మనకి నాటు కాదన్నమాట, షాప్ లో కొన్నవి। సో అందుకని నేను రెండు మూడుగా కట్ చేసి వేసాను। ఇవి మనకి ఏంటంటే చాలా ఈజీగానే కుక్ అయిపోతాయి కాబట్టి మష్రూమ్ వీటిని కూడా సెపరేట్ గా ఫ్రై చేసుకోవాల్సిన పనేం లేదన్నమాట। జస్ట్ దీంట్లోనే మనకి ఒక 5 నిమిషస్ కల్ల కుక్ అయిపోద్ది, చూసారు కదా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ అవి కూడా వేసుకోవచ్చు, బట్ అవి వేయకుండా ఇలా చేస్తేనే మనకి మష్రూమ్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది। ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా। ఇప్పుడు ఇందులో ఏంటంటే మనము ముందుగా ఫ్రైడ్ రైస్ కోసం రైస్ తీసి పెట్టుకుంటాం కదా, సో దాన్ని యాడ్ చేసి మనం కొద్దిగా టేస్ట్ చూసుకొని ఉప్పుకి సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని salt ఇంకా సర్వ్ చేసుకోవడమే। ఇందులో నేను ఏంటంటే గ్రీన్ చిల్లీ వేయలేదు, సో అందుకని నేను లాస్ట్లో రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తాను, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇంకొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే। చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, మనకి మష్రూమ్ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి మష్రూమ్ ఫ్రైడ్ రైస్లో। ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేయచ్చు అన్నమాట। ఇప్పుడు ఇందులో నేను లాస్ట్ ఏంటంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను, అంటే ఇంకా ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది అన్నమాట, మనకి ఫ్రైడ్ రైస్ చాలా కమ్మగా వస్తుంది। సో ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అంతే, ఇంకా ఏంటంటే ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు। సో అంత ఎక్స్ట్రా ఏం అవసరం లేదనుకుంటే మనం ఇలాగే సర్వ్ చేసుకుని తినేయచ్చు అన్నమాట। సో మీకు ఈ ఫ్రైడ్ రైస్ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి।